అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికలు తదనంతరం జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కర్ణాటకలో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాతైనా బీజేపీకి బుద్ధి రాలేదని సుఖేందర్ రెడ్డి విమర్శించారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించి అధికారంలోకి రావాలని ఆ పార్టీ చూస్తుందని ఆరోపించారు గుత్తా. ఇదిలా ఉంటే కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చి 4 రోజులైందని, మెజారిటీ స్థానాల్లో విజయం సాధించినా ఆ పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకోలేకపోతోందని గుత్తా ఎద్దేవా చేశారు. ఈ ఎపిసోడ్తో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటల వ్యవహారం దేశమంతా మరోసారి వెల్లడైందని విమర్శించారు. రాజస్థాన్ కాంగ్రెస్ లోను సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారన్నారు గుత్తా. అయితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. వామపక్షాల మద్దతు లేకుండానే రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి వచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు గుత్తా. కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి వచ్చినట్టు కనబడుతుంది. కేంద్ర నాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ గారికి కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూర్చున్న కనీసం ముఖ్యమంత్రిని డిసైడ్ చేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో పాపం కాంగ్రెస్ నాయకులు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కింద కూర్చుంటలేరు, పైన నిలబడతలేరు. ఒకటి కళ్ళు గంట ఉంది పాపం. అక్కడ ఇద్దరే ముఖ్యమంత్రి అభ్యర్థులు కర్ణాటకలో, ఈడ 12 మంది అభ్యర్థులు. కనీసం వాళ్ళు ఎన్నికలప్పుడన్నా కనీసం కలిసి పనిచేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల కొంత లాభం చేయకూడదు. మతోన్మాదానికి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు, తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సెక్యులర్ భావజాలంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఒడిదొడుకులు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల సవితలు ప్రేమ చూపెట్టిన ఇవాళ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వమే శరణ్యం తప్ప మరొక మార్గం లేదనేటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ పట్ల కొంత సానుభూతి ఉంటే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. కర్ణాటకలో ఏం జరుగుతుంది, రాజస్థాన్లో వాళ్ళకున్న ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ నాయకుడే తిరుగుబాటు చేసి జనసంఘర్షణ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు చేసి జనసంఘర్షణ యాత్ర పేరుతోనే దీక్షలు, పాదయాత్రలు జరుగుతాయి. ఇప్పటికైనా యావత్ తెలంగాణ ప్రజలు గతంలో 88 సీట్లు గెలిపించినారు తెలంగాణ రాష్ట్రంలో. ఈసారి 100 సీట్ల పైన గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది ఒక కేసీఆర్ కొరకు కాదు, మనందరి కొరకు, ఈ రాష్ట్ర బావు కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కొరకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు, ప్రతి ఒక్కరి రక్షణ కొరకు తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.